ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వ్యూహాలకు పదును పెడుతోంది టీఆర్ఎస్. బలాన్ని పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థిని బలహీనపరిచేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ ఆపరేషన్ కొడంగల్ను మొదలుపెట్టింది. 2019 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ఇంతకీ టీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదులుతోంది టీఆర్ఎస్. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం హరీష్ రావును రంగంలోకి దింపారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన రేవంత్ తన రాజీనామాను చంద్రబాబుకు అందజేశారు. అయితే ఉప ఎన్నికలు వస్తే అప్పట్లోనే రెడీ అంటూ సంకేతాలు ఇచ్చింది టీఆర్ఎస్. అప్పటినుంచే ఆపరేషన్ కొడంగల్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. మంత్రి హరీష్ కు ఈ బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్. ఉద్యమకారులు ఒకసారి మోసపోయినా కావచ్చు, కానీ రేపు ఇంకా మోసపోయే అవకాశం లేదు. ఈ మన ప్రజల్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఇలా అన్ని నియోజకవర్గాల్లాగా కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ కొడంగల్ వెనుకబాటుతనం పోవాలన్నా, కొడంగల్ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, దీవించండి, తప్పకుండా మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది టీఆర్ఎస్. అలాగే మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పార్టీని బలపరిచే బాధ్యత హరీష్ తీసుకోవడంతో గెలుపు ఖాయమన్న ధీమా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. కేసీఆర్ కు బాగా తెలుసు, హరీష్ రావు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆయననే ఇన్ఛార్జ్ చేస్తాడు. ఆయన అడుగు పెడితే విజయమే విజయం. మీ కొడంగల్ కూడా కేసీఆర్ ఆయనే పంపిండు. అంటే ఇక్కడ విజయమే విజయం. ఇక తిరిగే లేదు, టీఆర్ఎస్ కు ఎదురే లేదు. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కోటలో గులాబీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్తోంది టీఆర్ఎస్.